वेलकम टू दि लियो जगन मोहन रेड्डी आंध्र प्रदेश मुख्यमंत्री अयिन तर्वात आयन माटल कोटल दाटुतुन्नायि गानी चेतन मात्रं गड़प दाटं लेदु असलु प्रपंचानिके आदर्शंगा आंध्र प्रदेश निलिचिंदि नेनु पेट्टिन पदकालन्नी प्रपंचानिके आदर्शंगा मारायि इतर राष्ट्रालन्नी कूडा मन पदकालनु कापी कोडुतुन्नायि अनि चेप्पि जगन मोहन रेड्डी डप्पु कोट्टुकुंटाडु आयन एलागा आयन अविनीति पत्रिकलो इक लेगिस्ते रोजु अदे पाठं अनुकोंडि अदि वेरे विषयं अटे जगनमोहन रेड्डी एमनुकुंटाडंटे असलु इप्पटिवरकु आंध्रप्रदेश उम्मडि आंध्रप्रदेश लो गानी विभजित आंध्रप्रदेश लो गानी नेनु चेसिनंत डेवलपमेंट एवरू चेयलेदु नेनिच्चिनंत प्रजलकु आ सौकर्यालु स्वेच्छ अभिवृद्धि वेरोकरु इव्वलेदु अनेदि जगनमोहन रेड्डी फीलिंग సరే ప్రతిపక్షాలు జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఎత్తి చూపించి అయ్యా జగన్ మోహన్ రెడ్డి నువ్వు చేస్తున్న తప్పు అది కరెక్ట్ కాదు అది అభివృద్ధి కాదు అది తప్పు అని ఎవరైనా అన్నారు అనుకోండి ఆడ మీద విమర్శలు చేయటం దాడులు చేయటం అరెస్ట్ చేయటం అలవాటే పోనీ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు అన్నాం అనుకోండి యథావిధిగా జరిగేది అదే అంటే ప్రతిపక్షాలు విమర్శించినా మాలాంటి వాళ్ళు ఎత్తి చూపిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి సహించే పరిస్థితి లేదు సరే పక్కన పెడదాం మరి పక్క రాష్ట్రాలు విమర్శిస్తే పక్క రాష్ట్రాలు ఎత్తి చూపితే అప్పుడే మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నావు కదా దేశానికే మన పథకాలు లేదా నేను చేసిన అభివృద్ధి ఆదర్శం అన్నావు కదా మరి పక్క రాష్ట్రాలే నీ పాలనలో చీకటి పాలన ఆంధ్రప్రదేశ్ చీకట్లలో కూరుకుపోయిందని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సరే ఎవరో మాట్లాడితే పక్కన పెడదాం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీ పాలన మీద విమర్శలు చేశారు అంటే దానికి నీ సమాధానం ఏంటి అంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా కేసీఆర్ ఆ రకమైన విమర్శలు చేసే సాహసం చేయలా పక్క రాష్ట్రంతో పోల్చి ఎందుకంటే నాడు ఏ రంగం తీసుకున్నా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఒక మెట్టు ముందే ఉంది గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వస్తే తెలంగాణ సెకండ్ వస్తే ఆ కేటీఆర్ కూడా అభినందనలు తెలిపారు నాడాలో నారా లోకేష్ కి అప్పట్లో సో కాబట్టి అంటే అన్ని రంగాల్లో ముందుంది కాబట్టి బహుశా ఆ కేసీఆర్ ఆ విమర్శలు చేసే సాహసం చేయలేకపోయాడు కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పాలన ఎంత అద్వానంగా ఉందో కోట్లాది మంది ప్రజలు కళ్ళారా చూస్తున్నారు రోజు అనుభవిస్తున్నారు కాబట్టి ఈ రోజు కేసీఆర్ వ్యాఖ్యానించడానికి సాహసం చేశాడు నిన్న కేసీఆర్ మాట్లాడుతూ పక్క రాష్ట్ర అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ నేను మీకు చెప్పక్కర్లేదు రోజు నిత్యం జరుగుతూనే ఉంటారు కదా సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర డబుల్ రోడ్ వస్తే తెలంగాణ అంటే అర్థం ఏంటి దాని అర్థం ఏంటి ఆంధ్రాలో రోడ్లు ఎంత అద్వానంగా ఉన్నాయి తెలంగాణలో రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి అని చెప్పి ఎగతాళి చేశాడు ఇంకొక మాట కూడా అన్నాడు ఆంధ్ర తెలంగాణ విడిపోతే చీకట్లలో బతుకుతామన్నారు మనల్ని ఈరోజు మనకి వెలుగు చిలుకులు ఉన్నాయి ఆంధ్రప్రదేశే చీకట్లో కూరుకుపోయిందని చెప్పి మాట్లాడాడు అంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడు ఇలాంటి మాట్లాడే సాహసం చేయని కేసీఆర్ అప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేయని కేసీఆర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక విమర్శలు చేస్తున్నాడు అంటే ఏంటి ప్రధాన కారణం సో కేసీఆర్ చేసిన నిన్న విమర్శలు ఏంటి అనేది చాలా లైవ్ లో మీకే చెప్తా చూడండి అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు మన విమర్శలు అయితే విడిపోయినామో అదే బాడల్లో మీరు ఉన్నారు వాళ్ళ రోడ్ ఎట్లున్నాయో మన రోడ్ ఎట్లున్నాయో గదే నిదర్శనం మీకే కదా మనం ఎవరితో విడిపోయామో ఆ బోర్డర్ లోనే మీరు ఉన్నారు కదా వాళ్ళ రోడ్లు ఎలాగ ఉన్నాయో మన రోడ్లు ఎలాగ ఉన్నాయో అదే మీకు నిదర్శనం అని చెప్పి ఆయన మాట్లాడాడు ఇంకేమన్నా అవసరం లేదు రోజు కోతలు వస్తారు నిత్య సంబంధాలు ఉంటాయి మీకు డబల్ రోడ్ వచ్చింది అంటే తెలంగాణ సింగల్ రోడ్ వచ్చింది అంటే ఆంధ్ర మీకు కనబడతా ఉంది చూసారా ప్రజలు కూడా ఒకసారిగా కేరింతలు కొట్టే పరిస్థితి ఏమన్నాడు మీరు బోర్డర్ లో ఉన్నారు నిత్యం మీకు వాళ్ళతో సంబంధాలు ఉంటాయి వస్తుంటారు వస్తుంటారు కదా డబుల్ రోడ్ వస్తే తెలంగాణ సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర అనగానే ఆ సభలో ఉన్న జనం కూడా ఒకసారిగా గోల పెట్టే పరిస్థితి అంటే నిజంగానే అద్వానంగా ఉన్న ఇప్పుడు ఆ కేసీఆర్ చెప్పడానికి కాకపోయినా మన రోడ్లు ఎలాగ ఉన్నాయి ఉన్నదా సింగిల్ రోడ్లు వాటినే బాగు చేయలేని పరిస్థితి అంత అద్వానంగా ఉన్నాయి మనకు తెలుసు సో అది తప్పు కాదు ఇంకేమన్నారు చూడండి మనం ఎట్ల బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రద్దీపడ్డారు మీకు బతుకత్తారా మేము పోతే మీకు పరిపాలన చేస్తారా అన్నారు అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకున్నారు ఇప్పుడు వద్దాన్ని మన దగ్గర పేమెంట్ ఇమిడియట్ ఇస్తా ఉన్నాం బ్యాంక్ లో పడతా ఉంది వాళ్ళ చిక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది నీ జగన్మోహన్ రెడ్డి నీ చేతకాని తరం కదా ఇది నువ్వు రైతు భరోసా కేంద్రాలు పెట్టాను 21 రోజుల్లో రైతులు ధాన్యం అమ్మిన డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఇవ్వట్లేదనే కదా రైతులందరూ తెలంగాణ వెళ్ళి ఈరోజు ధాన్యం అమ్ముకుంటున్నారని ఎగతాళి చేశాడు
ఫ్యాక్టే అది. రైతు భరోసా కేంద్రంలో డబ్బులు నెలల తరబడి ఇవ్వట్లేదు కాబట్టి ఖరీఫ్లో అయితే రబీ వచ్చేదాకా డబ్బులు ఎవరు, రబీలో ధాన్యం అయితే మళ్ళీ తిరిగి ఖరీఫ్ వచ్చే, ఖరీఫ్ వచ్చేదాకా డబ్బులు ఎవరు. అదే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అందుకనే కదా కేసీఆర్ ఎగతాళి చేసింది, వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి మన దగ్గర ఇమీడియట్లీగా పేమెంట్ చేస్తాం కాబట్టి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి మన దగ్గర అమ్ముకుంటున్నారని చెప్పింది. అందుకే కదా. సో ఇంకేం మాట్లాడాడారండి? అన్నీ కూడా చేయడానికి కనబడుతుంది. ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని ఆయన కర పట్టుకొని చూపించింది, ఇదిగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకటి వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్ వెలుగు జిలుగులని వాళ్ళే చీకటి ఉన్నారు తప్ప మనం లేము. విన్నావు కదా, గతంలో ఒకప్పుడు తెలంగాణ విడిగిపోతే తెలంగాణలో చీకట్లు వచ్చే అవకాశం ఉంది, అంటే కరెంటు కోతలు ఎక్కువగా ఉంటాయి, కరెంటు లోటు ఏర్పడుతుందని చెప్పి ఆ రోజు ఆ విధంగా మాట్లాడితే, ఈరోజు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నాయి, కరెంటు ఉంది, ఆంధ్రాలో కరెంట్ లేదు, అదే కదా చెప్పింది కేసీఆర్. మరి ఇప్పుడు చెప్పు ప్రతిపక్షాలు విమర్శిస్తే తప్పు, ఓకే మేము విమర్శిస్తే తప్పు, ఓకే మరి ఇప్పుడు కేసీఆర్ విమర్శించాడు ఏం చేస్తావు చెప్పు. పోనీ కేసీఆర్ తప్పు మాట్లాడాడు, మన రాష్ట్రం మీద విమర్శలు చేశాడు అని తిడదామా అంటే అవన్నీ నిజమయ్యే. పోనీ నిజంగా కేసీఆర్ తప్పు మాట్లాడుంటే తప్పు కేసీఆర్ మా దగ్గర అది బాగానే జరుగుతుంది, మీరు అలా మాట్లాడకూడదు మా రాష్ట్రం గురించి అని పోనీ ఖండిద్దు రాష్ట్రాభిమానంతో ఆయన. ఇప్పుడు ఖండిస్తే ఏపీ ప్రజలు కొడతారు, ఆయన చెప్పింది నిజమే కదా, అందులో అబద్ధం ఎక్కడ ఉందని చెప్పి. కాబట్టి ఇది ఒక్కటే అనుకుంటున్నారా? గతంలో కేటీఆర్ అన్నాడు ఏమని, నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అక్కడ ఆంధ్ర సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళాడు, నాకు ఫోన్ చేసి సార్ మన గ్రామాల నుంచి ఒక రెండు మూడు బస్సులు వేసి ఆంధ్రాకి పంపండి జనాన్ని అన్నాడు. ఏమైందని అడిగాను, అడిగితే నేను వచ్చి మూడు రోజులు కూడా ఉండలేకపోయాను, ఇక్కడ కరెంట్ లేదు, సరైన రోడ్లు లేవు, నీళ్లు లేవు, అసలు ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో, మన దగ్గర సకల సౌకర్యాలు ఉంటే అక్కడికి నొప్పిది అలవట్లేదు, ఒకసారి పంపండి ఆంధ్రాని చూస్తారు అన్నాడు అని మాట్లాడాడు కేటీఆర్. సిగ్గనిపించలేదు అప్పుడు. హరీష్ రావు మాట్లాడాడు ఏమని, మేము ప్రాణం పోయినా కానీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాం, కానీ పక్క రాష్ట్రంలో అప్పు కోసం కేంద్రానికి తలొక్కి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి అక్కడ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నాడని చెప్పి హరీష్ రావు మాట్లాడాడు. సిగ్గనిపించలేదు నీకు? ఒక బీఆర్ఎస్ ఎంపీ ఆంధ్ర నుంచి వచ్చి తర్వాత వ్యాఖ్యానించాడు, నా నడుము పగిలిపోయింది, ఆంధ్రలో గట్టుకు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయడప్పటికి నా నడుమంతా పగిలిపోయింది, ఇది ఎక్కడ రోడ్లు రా అని చెప్పి ఒక ఎంపీ మాట్లాడాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో మళ్ళీ అదే కేటీఆర్ గతంలో పక్క రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఈరోజు మనకు పరిశ్రమలు రావడానికి అనుకూలమైందనుకోండి అని చెప్పి మాట్లాడాడు. అంటే నువ్వు తరిమేస్తున్నావు కాబట్టి ఇక్కడ కొత్తనేందని అర్థం. ఒకటా రెండా ఇలాగా అనేక విమర్శలు అయితే గతంలో చేశారు బీఆర్ఎస్ మాది, ఇంకా చాలా విమర్శలు చేశారు. నేను ఏంటంటే ఉదాహరణకు కొన్ని చెప్తున్నా మీకు. అంటే మరి నువ్వు చెప్పిన ఆంధ్ర అభివృద్ధి ఎక్కడుంది? పక్క రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి, విమర్శలన్నీ కూడా దాదాపు నిజమే. అసలు ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఈరోజు ఆడి చెప్పేది ఏంటి? రోడ్ల పరిస్థితి నువ్వు బయటికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి ఒక ఆటో డ్రైవర్నో బస్ డ్రైవర్నో లేకపోతే క్యాబ్ డ్రైవర్నో ఆపి బాబు ఆంధ్రాలో రోడ్డు పరిస్థితి అనగానే వరుసపెట్టి చెప్తాడు ఒక గంట. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు. ఇక నువ్వు సంక్షేమ పథకాలు నేను పనిచేశాను, నేను అక్కడ బటన్ నొక్కాను, రాష్ట్రం మొత్తం వెలిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ బటన్ నొక్కినంత మాత్రాన ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు రావు. నువ్వు నొక్కిన బటన్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నొక్కావు? అప్పులు తీసుకొచ్చి నొక్కావు, అంటే అప్పులు చేసి అది కూడా ప్రజల నెత్తి మీదే వేసావు. అసలు ఖచ్చితంగా సరిగ్గా మాట్లాడుకుంటే వీధి లైట్ పోతే బాగు చేసేసే నాదులు లేవు, ఒక సీసీ రోడ్ లేదు, ఒక డ్రైనేజీ లేదు, మళ్ళీ పైగా పెట్రోల్ డీజిల్ మీద ఒక రూపాయి రోడ్డు సెస్ కింద మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నావు కానీ రోడ్లు మాత్రం వేయటం లేదు. 4.5 ఏళ్ళు గడిచిపోయింది, అభివృద్ధి శూన్యం, పంచాయతీ నిధులన్నీ కూడా పక్కదారి పట్టేస్తే నీ సొంత పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పంచాయతీ సర్పంచులు ఈరోజు రోడ్డు ఎక్కి నెత్తి నెరు కొట్టుకుంటున్నారు. ఎందుకని, పనులు చేసాం బిల్లులు రాలేదు, పంచాయతీలో నిధులు లేవు, ఎలా మేము అనవసరంగా నీ పార్టీ నుంచి పోటీ చేసి తప్పు చేసామని చెప్పి నెత్తి నెరు కొట్టుకునే పరిస్థితి. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ పక్కదారి పట్టించేసావు పంచాయతీలు. బ్లీచింగ్ చల్లాలంటే లే, ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు రోడ్డు పక్కన కాదు బ్లీచింగ్ చల్లంటారా అంటే ఎక్కడుందండి బ్లీచింగ్ అనే పరిస్థితి పంచాయతీల్లో. ఫ్యాక్ట్ ఇది, ఇది పంచాయతీల్లో ఇదే జరిగేది. కాదు అంటే మీరు వెళ్ళి ఆంధ్రాలో ఏ పంచాయతీలో నిలబడి అడుగుతారో అడగండి. ఉన్న పాడంగా ఒక మోటార్ చనిపోతే ఒక 10,000 20,000 ఖర్చు అవుతుంది అనుకుంటే మోటార్ బాగు చేయించడానికి డబ్బులు లేని పరిస్థితి. అక్కడ ఉన్న ఏదో పెద్ద నాయకుడు సరే అధికార పార్టీ కానివ్వండి వేరే పార్టీ కానివ్వండి వాళ్ళ జేబులో నుంచి తీసిపెట్టాలి తప్ప, ఎందుకంటే పాపం ఆ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఆ గ్రామానికి తప్పదు కాబట్టి జేబులో నుంచి తీసిపెట్టాలి తప్ప పంచాయతీలో రూపాయలేదు.
వీధి లైట్ బాగు వీధి లైట్ బాగు చేయండి అంటే డబ్బులు లేవు, కొత్త వీధి లైట్ వేయండి అంటే డబ్బులు లేవు. పంచాయతీలు అంత ఘోరంగా ఉన్నాయి, మరి ఏది నువ్వు చెప్పిన అభివృద్ధి? పక్క రాష్ట్రాలు అంత ఘోరంగా విమర్శిస్తున్నాయి, అన్నిటి మీద, పరిశ్రమల మీద విమర్శలు చేసినాయి, రోడ్ల మీద విమర్శలు చేసినాయి, కరెంటు మీద విమర్శలు చేసినాయి, వ్యవసాయం మీద విమర్శలు చేసినాయి, రైతుల మోటార్ల మీద విమర్శలు చేశారు. మరి ఇంకేం నువ్వు చేసింది? రైతు భరోసా కేంద్రాలు పెట్టాను, మొత్తాన్ని ఉద్ధరించేశాను అన్నావు. పక్క రాష్ట్రాలు కూడా నీ పాలనను ఈ స్థాయిలో చీకొడుతున్నాయంటే ఎంత అధ్వానం. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు గుర్తు, తెలంగాణలో కూడా నా పాలన కోరుకుంటున్నారని చెప్పి మరి ఏదో ఏ పేపర్ నాకైతే అడిగలేదు, కానీ ఆ పేపర్లో అయితే ఒక వార్త వచ్చింది, కొడతారు వెళ్తే తెలంగాణ ప్రజలు ఆ పేపర్ కానీ పట్టుకుని వెళ్తే కొడతారు తెలంగాణలో. తెలంగాణలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండును అనుకుంటున్నారట. సరే అది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేయించడం నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు కానీ నిజమని వెళ్తే మాత్రం తెలంగాణలో కొడతారు, ఉడికించి కొడతారు. ఎందుకంటే నీ పాలన గురించి తెలుసు కదా. అరే పక్కనే ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తెలంగాణలో కూడా రాజకీయాలు అంత వేడాక ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైనా సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే ఏపీ ప్రజలు ఎంత గొర్రెలు ఏంటరా, ఎలాంటి వాడిని ఎలా ముఖ్యమంత్రిని చేసుకున్నారా అని చెప్పి వాడు నవ్వుతూ కామెంట్లు పెట్టే పరిస్థితి. అంత దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన 27 ఎలక్ట్ తీసుకెళ్ళిందన్నమాట వాస్తవమే. 2014 నుంచి 2019 వరకు రాని విమర్శలు 2019 నుంచి నేటి వరకు వచ్చాయి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి పాలన విఫలం అవటమే. ఏది ఏమైనా నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన ఏంటనేది 2 రాష్ట్రాల్లో మరొకసారి బయటపడింది.